సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు కొత్త కోడూరు సముద్ర తీరాన వెలసి ఉన్న వేలాంగని మాత జన్మదిన మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని బిషప్ ఎండీ ప్రకాశం తెలిపారు. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. వేలాంగని మాత జన్మదిన మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహోత్సవాల ఏర్పాట్లు, ప్రత్యేక బస్సులు తదితర విషయాలపై బిషప్ ఎండీ ప్రకాశంతో ఎంత్రీ న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టు ఫేస్. ఈ నెల 6, 7, 8 తేదీల్లో మేరీమాత ఉత్సవాలు కొత్తకోడలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు దానిపైన ఇక్కడ మా బిషప్ ప్రకాశం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అదే విధంగా అనేక మంది ఇక్కడ చేరుకుంటున్నారు కాబట్టి అందుకు శాంతి భద్రత విషయంలో కూడా మన పోలీస్ శాఖ వారి సహకారంతో వారి పరిరక్షణ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే నీటి వసతి, భోజనాల వసతి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి ముఖ్యంగా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఆత్మకూరు బస్టాండ్ నుండి బస్సులు 4 గంటల నుంచి కూడా మరి నెల్లూరు, కోడూరు బీచ్ మధ్యలో నడిపించబడటం జరుగుతూ ఉన్నది. అలాగే మరి అవసరమైనటువంటి విద్యుత్తీకరణ కూడా చేయటం జరుగుతూ ఉంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. కానీ ముఖ్యంగా మేము మన ప్రభుత్వాన్ని, అధికారులను అడగవలసిన విషయం ఏంటంటే ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళే మార్గం, అలాగే బీచ్కి వెళ్ళేటువంటి ఈ మార్గం దారి అనేది చాలా కష్టతరంగా ఉంది. ఎన్నో మరి గుంతలు, మిట్టలు కలిగి ఉన్నాయి. దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తున్నాం. అలాగే సంబంధించిన అధికారులు కూడా దీనికి స్పందించి ఈ యొక్క మార్గాన్ని చక్కగా తీర్చిదిద్దాలని కోరుతూ ఉన్నాము. సరే, అక్కడ ముఖ్యంగా మనం దాదాపు మనం 5 ఇయర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. రోడ్డు అనేది ఇంతవరకు అక్కడ ఏర్పరచలేదు. చాలా మంది వచ్చిన భక్తులు డిసప్పాయింట్ గురవుతున్నారు. ఇంత పెద్ద ఉత్సవాలకి అక్కడ రోడ్డు వేయకపోవడం, ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత అయితే భక్తులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? మీరు చెప్తున్నది వాస్తవమే. అనేక మంది భక్తులు మరి ఆ మార్గంగా వెళ్లి వచ్చే వాళ్ళందరూ కూడా తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మార్గం సరిగా లేదు. దీని విషయంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు కూడా శ్రద్ధ వహించి ఈ యొక్క రోడ్డును బాగా రిపేర్ చేపించి మంచిగా వేపించాలని చెప్పేసి మేము కూడా కోరుతూ ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో దయచేసి ప్రభుత్వం వారు, మన యొక్క స్థానిక రాజకీయ నాయకులు మరి అధికారులు అందరూ కూడా శ్రద్ధ వహించాలని మనవి చేస్తున్నాం. సార్, అక్కడ ఏదైతే లక్షలాది మంది భక్తులు వస్తుంటారు, అక్కడ ఏదైనా మహిళలు స్నానాలు చేయాలని కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా రెస్ట్ తీసుకోవాలన్నా కూడా అక్కడ వసతులు కొంత లేవనేది కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానిపైన మీరేం చెప్తారు? పెద్ద ఎత్తున లేవు. కొంతవరకు ఉన్నాయి, వసతి గదులు ఉన్నాయి, కానీ ఇంకా పెంపొందించవలసిన అవసరం ఉంది. భవిష్యత్తులో క్రమక్రమంగా అందరి సహకారంతో దాన్ని అభివృద్ధి పరచడానికి ప్రయాసపడతాం. ఇంకొకటి, అక్కడ వచ్చే మహిళల పట్ల కొంతమంది డ్రింక్ తాగేసి ఇక్కడ అమ్ముతున్నారు, మందు కూడా అక్కడ అమ్ముతున్నారు. అంత పవిత్రమైన స్థలంలో మందు అమ్మడం అనేది చాలా తప్పు. అట్లాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు పోలీసులు మీరు సూచనలు ఇస్తారు? ఇది ఒక పుణ్యక్షేత్రం, అనేక మంది భక్తులు ఈ యొక్క ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మత్తు పదార్థాలను అమ్మటం కానీ సేవించటం కానీ మన పోలీసులు, ప్రభుత్వం నిషేధించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి భక్తులు అందరూ ఇతరులు కూడా ఇది గౌరవించి, ఇది పవిత్రమైన స్థలం, పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ ఎలాంటి అశ్లీలకరమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ముఖ్యంగా ఈ మందు మత్తు పానీయాలను సేవించటం, మరి అసభ్యకరంగా ప్రవర్తించటం, ముఖ్యంగా మహిళల పట్ల మరి అగౌరవంగా ప్రవర్తించడం అన్నది విరమించుకోవాలని చెప్పి అలాంటి చేయకూడదని మేము గట్టిగా కోరుతూ ఉన్నాం. ప్రధానంగా అది దాదాపు 3 కిలోమీటర్ల నుంచి ఇట్లా బీచ్ వరకు కూడా లైటింగ్స్ కొంత ప్రాబ్లం, లైటింగ్ తక్కువ ఉంది అనేది మరి భక్తులు కొంత అడుగుతున్నారు. దానిపైన మీరేమంటారు? ఆ యొక్క దారి గుండా దారి అంబడి కూడా మేము అక్కడక్కడ ఈ సోలార్ ఎనర్జీ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆలోచించాము. మరి ఈ 3 రోజుల్లో కూడా అధికంగా లైటింగ్ ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వం గారు కూడా దీని విషయంలో శ్రద్ధ వహించి ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాలు కాబట్టి తగు విధమైనటువంటి
లాంటి విద్యుత్ ద్వీపాలను ఏర్పాటు చేయాలి, ఆ రోడ్డును రిపేర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టబోతున్నారు, దాని మీద పోలీసులకు ఇచ్చే సూచనలు ఏంటి? తప్పకుండా పోలీసులు సర్వసాధారణంగా చెప్పే విషయాలు అందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలి. తొట్టు అందరూ తోసుకోవటం నెట్టుకోవటం అనేది ఉండకూడదు. అక్కడ క్రమాన్ని గౌరవించి ఉండాలి. ఆధ్యాత్మిక చింతనతో రావాలి అక్కడికి ఎవరైనా గానీ. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక సోషల్ ఈవెంట్ కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఈవెంట్ గా చూసి అలాంటి మంచి మనసుతో వచ్చి ప్రార్థించుకుని మరి ఉట్టి చేతులతో వెళ్లకుండా దేవుని దీవెనలతో వెళ్ళాలి అన్నది మేము ఇస్తున్నటువంటి పిలుపు. అక్కడ చర్చికి ఎంతమంది వాలంటీర్లు పెట్టబోతున్నారు? వాళ్ళ వచ్చిన ప్రజల కోసం కావచ్చు, లేకపోతే భక్తుల కోసం కావచ్చు, వాళ్ళు వాలంటీర్కి ఎలాంటి పనులు మీరు అప్పచెప్తారు? దాదాపు 50-60 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కువగా వస్తున్నటువంటి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లను గురించి వివరిస్తూ సూచనలు చేస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళ భద్రతను కూడా గురించి పోలీసులకు సహకరిస్తూ ఉంటారు. మరి అలాగే అక్కడ భక్తులు వచ్చిన వారు అక్కడ గురువుల చేత ఆశీర్వాదాలు పొందటానికి కూడా వారు సహకరిస్తూ ఉంటారు. ఇది బిషప్ సార్ చెప్పింది ఏంటంటే, ఎవరు కూడా ఎలాంటి అవాంఛన సంఘటనలు పాల్పడినా కూడా పోలీసులు వారికి అలాగే ముందుగా సూచనలు చెప్పాము. ఎక్కడ కూడా ఎలాంటి ముందే చెప్పాము. అయితే అక్కడ కొంతమంది భక్తులకు వచ్చే భక్తులకి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఆ ఇబ్బందులు కూడా లైటింగ్ కావచ్చు, లేకపోతే మహిళలకి స్నానాలు గదులు కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని, ఎటువంటి చిన్న తప్పు జరగకుండా కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఏర్పాట్ల పైన కూడా పూర్తిగా మనకు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ కరిముల్లాతో రమారెడ్డి, ఎంట్రీ రిపోర్టర్ నెల్లూరు. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్, బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.